హాయ్ గైస్, ఈరోజు మనం సైన్స్లో ఉన్న ప్రాక్ యూనివేరియట్ గురించి తెలుసుకుందాం. ద ఫాలోయింగ్ ఆర్ ది ప్రొడ్యూస్డ్ బై ప్రాక్ యూనివేరియట్. దే ఆర్ ఫస్ట్ వన్ వచ్చేసి మూమెంట్స్, అంటే ఎన్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ అండ్ క్యారెక్టరిజం ఎక్సెట్రా. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ స్టాటిస్టికల్ మెజర్స్ లైక్ మీడియన్, మీడ్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్ ఎక్సెట్రా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ ఫర్ లొకేషన్, స్టూడెంట్ సైన్, రేన్ టెస్ట్, దర్ అసోసియేటెడ్ పిఎల్ఎస్ ఎక్సెట్రా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్వాంటైల్స్, నథింగ్ బట్ కొన్ని పర్టికులర్ పర్సంటేజెస్ దగ్గర వాల్యూ ఏముంటుంది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్, అంటే 5 లోయెస్ట్ 5 హైయెస్ట్ వాల్యూస్ ఏమున్నాయి అందులో డేటా సెట్. అండ్ ఏ విధంగా అయితే ప్రాక్ మీన్స్ అనేది ఓన్లీ న్యూమరిక్ వేరియబుల్స్ మీదనే వర్క్ అవుతుందో, యూనివేరియట్ కూడా మనం ఓన్లీ న్యూమరిక్ వేరియబుల్స్ మీదనే అసైన్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనం గ్రాఫ్స్లో స్టాటిస్టిక్స్కి యూజ్ చేస్తాం. ఫ్రీక్వెన్సీలో ఏదైతే అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందో, మీన్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఆ రెండు కలిపి మనకు ప్రాక్ యూనివేరియట్లోనే వస్తుంది విత్ ఎక్స్ట్రా స్టాటిస్టిక్. అండ్ సింటాక్స్ వచ్చేసి ప్రాక్ యూనివేరియట్ డాటా ఈక్వల్స్ టు ఆరిజిన్ డాటా సెమికోలన్ వేర్ స్పేస్ వేరియబుల్ లిస్ట్ సెమికోలన్ అండ్ రన్. అండ్ ప్రాక్ యూనివేరియట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి నేను సైన్స్ హెల్ప్ నుంచి క్లాస్ అనే డేటా సెట్ని తీసుకున్నాను, దానికి డెమో అని నేను ఇచ్చాను. సెట్ సైన్స్ డాట్ క్లాస్ అండ్ రన్. డేటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్గా ఉంది. డెమో ఇక్కడ మనకు క్లాస్ అనే డేటా సెట్ ఉంది, నేను దానికి డెమో అని నేను ఇచ్చాను. ఇప్పుడు దీని మీద మనం ప్రాక్ యూనివేరియట్ అనేది అప్లై చేద్దాం. ప్రాక్ యూనివేరియట్ డాటా ఈక్వల్స్ టు డెమో వేర్ ఏజ్ రన్ అకార్డింగ్ టు ద సింటాక్స్ దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. అవుట్పుట్లో మనం 5 టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందన్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మూమెంట్స్, సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ స్టాటిస్టికల్ మెజర్స్, థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ ఫర్ లొకేషన్, ఫోర్త్ వన్ వచ్చేసి క్వాంటైల్స్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్, అంటే లోయెస్ట్ 5 వాల్యూస్ అండ్ హైయెస్ట్ 5 వాల్యూస్. ఈ విధంగా మనం ప్రాక్ యూనివేరియట్ని అసైన్ చేస్తే మనకు దాని యొక్క మూమెంట్స్, అంటే ఎన్ ఎంత, మీన్ ఏంది, స్టాండర్డ్ డీవియేషన్ ఏంది, స్క్వీనెస్, అన్కరెక్టెడ్ ఎస్ఎస్, ఓకే ఎక్సెట్రా ఎక్సెట్రా, సమ్ వెయిట్స్, సమ్ అబ్జర్వేషన్స్, మొత్తం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నింటిని యాడ్ చేస్తే ఇంత వస్తుంది సమ్ ఆఫ్ వెయిట్స్, నథింగ్ బట్ ఎన్ హియర్. అండ్ బేసిక్ స్టాటిస్టికల్ మెజర్స్ అంటే ఏంటి, మీన్ ఏంటిది, మీడియన్ ఏంటిది, మోడ్ ఏంటిది, స్టాండర్డ్ డీవియేషన్ రేంజ్ ఏంది, అండ్ టెస్ట్ ఫర్ లొకేషన్ స్టూడెంట్స్ సైనర్ ర్యాంక్, అండ్ క్వాంటైల్స్ అంటే 100% దగ్గర వాల్యూ ఎంత ఉంది, 75 దగ్గర ఎంత ఉంది, 50 అంటే మీడియం ఎగ్జాక్ట్గా సమ్ దగ్గర ఎంత ఉంది, మీడియం 13 చూడండి, ఇక్కడ మనకి మీడియం 13 వస్తుంది. అండ్ Q1 ఏంటిది, Q3 ఏంటిది, ఇలాంటి అన్ని స్టాటిస్టిక్స్ ప్లస్ 5 లోయెస్ట్ వాల్యూస్ ఏంటి, అంటే అబ్జర్వేషన్స్ వాల్యూస్ ఏంటి, అండ్ 5 హైయెస్ట్ వాల్యూస్ ఏంటి, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అంతా ప్రాక్ యూనివేరియట్లో వస్తుంది. అండ్ మనం ఇంకొకటి ఎక్స్ట్రా ఏమనుకున్నాం, ఫ్రీక్వెన్సీలో ఏమొస్తుందో అది చెప్తుంది, మీన్స్లో ఏదో వస్తుందో అది చెప్తుంది. ఇక్కడ మీన్స్లో ఏమేమి వస్తాయి మనకు, ఎన్నో, మీను, మీడియను, స్టాండర్డ్ డీవియేషన్, ఇవంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది మనకి. పై కాకుండా పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి ఏదైనా ఒకటే కావాలనుకోండి, అంటే ఐ మీన్ ఏదో ఒక మూమెంటే కావాలి, లేదంటే ఏదన్నా ఒక టెస్ట్ ఫర్ లొకేషనే కావాలి, ఈ విధంగా మనం రిస్ట్రిక్ట్ కూడా చేసుకోవచ్చు. ఆ రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి వర్డింగ్ అనేది మనం డైరెక్ట్ ఇది ఇవ్వలేము, ఒక స్టాండర్డ్ వర్డింగ్ అని ఉంటుంది రిస్ట్రిక్ట్ చేయడానికి. ఫస్ట్ అది చూద్దాం ఏందో. ఫస్ట్ వన్ వచ్చేసి మూమెంట్స్, దానికి మూమెంట్స్ అని ఇస్తాం. సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ స్టాటిస్టికల్ మెజర్స్, దానికి బేసిక్ మెజర్స్ అని సరిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ ఫర్ లొకేషన్ ఈక్వల్స్ టు 0, దానికి టెస్ట్ ఫర్ లొకేషన్ వితౌట్ స్పేస్. అండ్ ఫిఫ్త్ దానికి క్వాంటైల్స్కి క్వాంటైలైజ్, అండ్ ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్కి ఎక్స్ట్రీమ్ ఓబిఎస్. అంటే మనకి అవుట్పుట్లో వస్తున్న ఈ 5 మెజర్మెంట్స్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే సింపుల్గా ఈ కోడ్ అనేది యూజ్ చేయాలి. మనకి ఇది స్టాండర్డ్ ఉంటుంది, చేంజ్ కాదు. ఇప్పుడు ఓటీఎస్ సెలెక్ట్ మూమెంట్స్, అంటే నాకు ఓన్లీ మూమెంట్స్ కావాలి, అండ్ రిమైనింగ్ కోడ్ అంతా రాయాలి. డేటా ఈక్వల్స్ టు డెమో వేర్ ఏజ్ అండ్ రన్. అండ్ రన్ చేసేటప్పుడు ఈ ఓటీఎస్ సెలెక్ట్ దాన్ని ఇంక్లూడ్ చేసి రన్ చేయాలి. ఎస్, ఈ విధంగా మనం ఒక యునిక్ అవుట్పుట్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్ మూమెంట్ కాకుండా నెక్స్ట్ నేను ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్ని చేస్తున్నాను. ప్రాక్ యూనివేరియట్ డాటా ఈక్వల్స్ టు డెమో వేర్ ఏజ్ అండ్ రన్. అండ్ రన్ చేసేటప్పుడు ఈ ఓడిఎస్ సెలెక్ట్ని కూడా సెలెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, ఒకటే వచ్చింది, ఏజ్ వేరియబుల్లో ఉన్న ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్. ఈ విధంగా మనం అవుట్పుట్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ని రిస్ట్రిక్ట్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఐడి వేరియబుల్ని కూడా చూస్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా అంటే ప్రాక్ యూనివేరియట్ డాటా ఈక్వల్స్ టు డెమో వేర్ ఏజ్ అండ్ ఐడి నేమ్.
అండ్ వేర్లో మనం ఓన్లీ న్యూమరిక్ వేరియబుల్సే ఇవ్వాలి, క్యారెక్టర్ వేరియబుల్ తీసుకోదు. బట్ ఐడిలో మనం న్యూమరిక్ అయినా ఇవ్వచ్చు, క్యారెక్టర్ అయినా ఇవ్వచ్చు. రన్ చేస్తున్నాం, మనం ఐడిలో ఏదైతే ఇస్తామో అది ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అదే విధంగా వస్తుంది, కానీ ఐడి వల్ల మనకు ప్రాక్ ట్రాన్స్పోజల్ అయినట్టు కండిషన్ అనేది ఇక్కడ వర్కౌట్ కాదు ఐడిది. అండ్ జస్ట్ ఐడిలో మనం ఏదైతే ఇస్తామో దాని నేమ్ మా వేరియబుల్ కూడా వస్తుంది మనకి. అండ్ మనం గ్రూపింగ్ కూడా చేయొచ్చు విత్ బై స్టేట్మెంట్ అండ్ క్లాస్ స్టేట్మెంట్ కూడా. అండ్ ఫస్ట్ బై స్టేట్మెంట్ తోటి గ్రూపింగ్ అనేది ఎట్లా చేస్తాము అంటే, మొత్తం ఇన్ఫర్మేషన్ ని గ్రూపింగ్ చేస్తున్నాను నేను. ప్రాక్ సార్ట్ డాటా ఈక్వల్స్ టు డెమో బై సెక్స్ అండ్ రన్. ఫస్ట్ సార్టింగ్ చేయాలి, ఆల్రెడీ మనకు తెలుసు బై స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే మెయిన్ ఫ్లో అయినా ఎక్కడైనా మనం బై స్టేట్మెంట్ యూజ్ చేయాలంటే ఖచ్చితంగా దాన్ని సార్టింగ్ అనేది చేసి ఉండాలి. అండ్ ప్రాక్ యూనివారియట్ డాటా ఈక్వల్స్ టు డెమో వేర్ ఏజ్ అండ్ బై సెక్స్ అండ్ ఐడి ద నేమ్ రన్. నేను ఇక్కడ బై యూజ్ చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా దాన్ని సార్టింగ్ చేయాలి. ఇప్పుడు రెండు కలిపి రన్ చేద్దాం. మనకి ఇక్కడ ఏవైతే స్టాటిస్టిక్స్ వస్తున్నాయో, ఫైవ్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అన్ని. ఇప్పుడు సిక్స్ లో మనకి ఎఫ్ ఉంటుంది, ఎం ఉంటుంది. సో టూ గ్రూప్స్ లెక్క సపరేట్ అయిపోయింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్, ఇక్కడ నుంచి చూడండి ఎఫ్. ఫస్ట్ వచ్చేసి సెక్స్ ఈక్వల్స్ టు ఎఫ్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఫైవ్ టైప్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వచ్చిన తర్వాత ఎం అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ సెక్స్ ఈక్వల్స్ టు ఎం. ఈ విధంగా మనం బై స్టేట్మెంట్ ని యూజ్ చేసి గ్రూపింగ్ చేయొచ్చు. సేమ్ లైక్ అ క్లాస్, క్లాస్ కూడా గ్రూపింగ్ చేస్తుంది మనకి. ప్రాక్ యూనివారియట్ డాటా ఈక్వల్స్ టు డెమో వేర్ ఏజ్ క్లాస్ సెక్స్ అండ్ ఐడి ఇస్ ద నేమ్. క్లాస్ కూడా మనకు ఆల్రెడీ మనం మెయిన్స్ లో చెప్పుకున్నాం, క్లాస్ అనేది కంపేర్ చేస్తుంది అని. కానీ ఇక్కడ మాత్రం మనకు బై స్టేట్మెంట్ ఎట్లా ఏ విధంగా అయితే గ్రూపింగ్ చేస్తుందో ఇక్కడ కూడా సేమ్ గ్రూపింగే చేస్తుంది, బట్ సపరేట్ చేయదు. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది బై స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి, దీన్ని ఇక్కడ మొత్తం ఒక లైన్ తోటి సపరేట్ చేస్తుంది. ఎఫ్ని ఎంని, ఎఫ్ని ఎంని మనకు సపరేట్ చేస్తుంది ఒక లైన్ తోటి. బట్ మనం క్లాస్ ఇచ్చినప్పుడు కంపేర్ చేసుకుంటుంది, అంటే ఇది కూడా గ్రూపింగే చేస్తుంది. ఇక్కడ రెండు సెక్స్ ఈక్వల్స్ టు ఎఫ్, అందులోనే వచ్చినట్టు సెక్స్ ఈక్వల్స్ టు ఎం. ఈ విధంగా మనం క్లాస్ని యూజ్ చేసి గ్రూపింగ్ చేయొచ్చు, బై స్టేట్మెంట్ని యూజ్ చేసి కూడా గ్రూపింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్ అనేవి వస్తున్నాయి. ఫైవ్ హైయెస్ట్ వాల్యూస్ ఫైవ్ అని, లోయెస్ట్ వాల్యూస్ ఫైవ్ అని వస్తున్నాయి. అంటే ఈ ఫైవ్ నెంబరింగ్ అనేది సాస్ అనేది డీఫాల్ట్గా ఇస్తుంది. ఇప్పుడు దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, అంటే మనకు ఫైవ్ అబ్జర్వేషన్స్ కాకుండా నాకు త్రీ కావాలి, ఫోర్ కావాలి, ఫైవ్ కావాలి. అండ్ ఇక్కడ మనకు వాల్యూస్ వస్తున్నాయి 11, 12, 13. ఇట్లా నాకు ఫైవ్ వాల్యూస్ కావాలి, త్రీ వాల్యూస్ కావాలి. నేను నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటలేను, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫైవ్, దాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అదేవిధంగా వాల్యూస్ అంటే 11 ఒక వాల్యూ, 12 ఒక వాల్యూ, 13 ఒక వాల్యూ, 15, 16, ఈ వాల్యూస్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తామో చూద్దాం. ఇక్కడ మనకు ఫైవ్ వస్తున్నాయి కదా, నేను ర్యాండమ్గా నాకు ఓన్లీ త్రీ అబ్జర్వేషన్సే కావాలని ఇస్తాను. అదేవిధంగా చూద్దాం, అబ్జర్వేషన్ టాక్ యూనివారియట్ డాటా ఈక్వల్స్ టు డెమో నెక్స్ట్ ఆర్ ఓబిఎస్ ఈక్వల్స్ టు త్రీ. అంటే అక్కడ డీఫాల్ట్గా వస్తున్న ఫైవ్ కాకుండా నాకు త్రీయే కావాలి అవుట్పుట్లో. వేర్ ఏజ్ ఐడి ఇస్ ద నేమ్ రన్, రిమైనింగ్ ఈజ్ ద సేమ్, రిమైనింగ్ అంతా సేమ్. నేను ఓన్లీ నెక్స్ట్ ఆర్ ఓబిఎస్ ఈక్వల్స్ టు త్రీ అని ఒకటే యాడ్ చేస్తున్నాను. రన్ చేద్దాం, చూడండి ఇక్కడ మనకు ఓన్లీ త్రీ వచ్చినాయి అంతే. ఆ ఫైవ్లో త్రీ ఒకటి ఇక్కడ గమనిస్తే మనకు ఆ ఫైవ్లో త్రీ వస్తాయి, కానీ మొత్తం డాటా సెట్ మీద త్రీ రావు, ఓన్లీ త్రీ వచ్చినాయి ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్. అండ్ రిమైనింగ్ అంతా ఏముంటుంది, రిమైనింగ్ అంతా డిఫరెంట్ ఏముండదు. ఓన్లీ మనం ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్ నెక్స్ట్ ఆర్ ఓబిఎస్ చేంజ్ చేసినప్పుడు ఓన్లీ ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్లో త్రీ వస్తాయి. ఓన్లీ ఎక్స్ట్రీమ్ అబ్జర్వేషన్స్లో త్రీ అబ్జర్వేషన్స్ వస్తాయి, ఆ ఫైవ్లోనే త్రీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ అండ్ ఆర్డర్ వస్తుంది, అంటే వాల్యూస్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. డాటా ఈక్వల్స్ టు డెమో నెక్స్ట్ ఆర్ వాల్యూ ఈక్వల్ టు త్రీ, వేర్ ఏజ్ అండ్ ఐడి నేమ్ అండ్ రన్. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అని ఎక్స్ట్రా వచ్చింది మనకి, వచ్చేసి ఆర్డర్ వాల్యూ 11, 12, 13. అండ్ ఇక్కడ అండ్ హైయెస్ట్ వాల్యూస్ ఏంటి 14, 15, 16, లోయెస్ట్ వాల్యూస్ ఏంటి 11, 12, 13. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ని కంట్రోల్ చేయొచ్చు, వాల్యూస్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి రౌండ్. నార్మల్గా మనకి రౌండ్ అనేది తెలుసు కదా, వన్ ఆఫ్ ద ఫంక్షన్ రౌండ్ అంటే నియరెస్ట్ ఇస్తుంది. అండ్ రౌండ్ ఈక్వల్స్ టు త్రీ, నెక్స్ట్ ఆర్ ఓబిఎస్, నెక్స్ట్ ఆర్ వాల్యూ, రెండు ఒకేసారి కూడా ఇయ్యచ్చు మనం కావాలనుకుంటే. వేర్ ఏజ్ ఐడి ఇస్ ద నేమ్ అండ్ అంటే ఇక్కడ రౌండ్ అనేది స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, మనకు అవుట్పుట్లో ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి వాల్యూస్ రౌండెడ్ టు నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ త్రీ, అంటే ఈ ఫైవ్ అబ్జర్వేషన్స్లో త్రీకి నియరెస్ట్ అంటే త్రీతో మల్టిప్లై చేసినప్పుడు రిమైండర్ అనేది జీరో కావాలి. అట్లా ఏముంటాయి, ఇక్కడ మనకు లోయెస్ట్ ఏమున్నాయి ఇంతకు ముందుకు 11, 12 ఉన్నాయి, 11, 12,
16. సో మనకు 11ని 3తో మల్టిప్లై చేసినప్పుడు రిమైండర్ 0 రాదు, 12 చేసినప్పుడే 0 వస్తుంది, 15 చేసినప్పుడు 0 వస్తుంది. అంటే రౌండ్ అంటే ఇక్కడ మనం మల్టిపుల్ ఆఫ్ 3, మనం ఇక్కడ 3 ఇస్తున్నాం కాబట్టి 3, మీరు ర్యాండమ్గా 4 ఇచ్చుకోవచ్చు 5 ఇచ్చుకోవచ్చు, ఏది మీ ఇష్టం, అది యూజర్ డిఫైన్డ్ అనేది. సో అందులో 12 రిమైండర్ 3 తోటి చేసినప్పుడు 0 వస్తుంది అండ్ 15 3తో మల్టిప్లై చేసినప్పుడు 0 వస్తుంది. ఈ విధంగా మనం రౌండ్ అనేది నియరెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తుంది. మనం 3 ఇస్తున్నాం కాబట్టి 3 వస్తుంది, 4 ఇస్తే 4 వస్తుంది, 5 ఇస్తే 5 వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్ ఫ్రీక్ డాటా ఈక్వల్స్ టు డెమో టేబుల్స్ ఏజ్ ఎంటర్. నేను ఒక ఫ్రీక్వెన్సీ కోడ్ రాసిన, ఇది ఫ్రీక్వెన్సీ కోడ్ మనకు ఆల్రెడీ తెలుసు. మనకి ఇక్కడ ఏమొచ్చింది, వాల్యూస్, దాని యొక్క వాటి యొక్క ఫ్రీక్వెన్సీ పర్సెంటేజ్, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, క్యుములేటివ్ పర్సెంటేజ్. దీన్ని క్యాప్చర్ చేసుకోండి లేదంటే ఈ వాల్యూస్ ని నోట్ చేసుకోండి. సేమ్ ఏజ్ వేరియబుల్ మీద ఇప్పుడు మనం ప్రాక్ యూనివారియట్ అప్లై చేద్దాం. ప్రాక్ యూనివారియట్ డాటా ఈక్వల్స్ టు డెమో పిక్ వార్ ఏజ్ అండ్ ఐడీస్ అని ఎంటర్. నేను ఏం చేసిన, మిగతా అంతా సేమ్, ఓన్లీ ఫ్రీక్ అనేది యాడ్ చేసిన. చూద్దాం, 10, 11, 12, 13, 14, 15, 16 వాటి యొక్క కౌంట్ ఫ్రీక్వెన్సీ నథింగ్ బట్ కౌంట్ అని మనకు ఆల్రెడీ తెలుసు. వాటి యొక్క కౌంట్ సెల్ అంటేనేమో పర్సెంటేజ్, ఇది క్యూములేటివ్ పర్సెంటేజ్. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి, 10.5, 20 ఆల్రెడీ చెప్పిన కదా, దాన్ని క్యాప్చర్ చేసుకొని ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. మనకు సేమ్ ఉంటుంది ఫ్రీక్వెన్సీ అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీన్స్. సో ఫస్ట్ మీన్స్ కి కోడ్ రాద్దాం, తర్వాత దాని యూనివారియేట్ లో ఎట్లా ఫైన్ చేసుకోమో చూద్దాం. మీన్స్ డాటా ఈక్వల్స్ టు డెమో వేర్ ఏజ్ ఎంటర్. ఇది మీన్స్ కి సింపుల్ కోడ్. ఇక్కడ చూడండి, ఎన్ వచ్చింది, మీన్ వచ్చింది, స్టాండర్డ్ డీవియేషన్ మినిమం మాక్సిమం. ఫస్ట్ వీటిని నోట్ చేసుకోండి. సో ఇప్పుడు సేమ్ ఏజ్ వేరియబుల్ మీద మనం యూనివారియేట్ అప్లై చేస్తే మనకు మీన్స్ లో ఏవైతే స్టాటిస్టిక్స్ వస్తాయో అవన్నీ వస్తాయి. అదేవిధంగా అంటే ప్రాక్ యూనివారియేట్ డాటా ఈక్వల్స్ టు డెమో నో ప్రింట్. నేను అవుట్పుట్ లో కాదు, నేను ఒక డాటా సెట్ లో చూద్దాం అనుకుంటున్నా వాల్యూస్. మనకు ఆల్రెడీ తెలుసు డాటా సెట్ లో చూడాలంటే అవుట్పుట్ అవుట్ మీన్ స్టాండర్డ్ డీవియేషన్ మీడియన్ మినిమం మాక్సిమం అండ్ ఎన్. అండ్ ఇక్కడ వచ్చేసి మీన్ ఈక్వల్స్ టు మీన్ అండర్ స్కోర్ ఏజ్ అని ఇస్తుంది. ఇది యూజర్ డిఫైన్డ్, అంటే మనకి ఏ నేమ్ కావాలనుకుంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. స్టాండర్డ్ డీవియేషన్ ఏజ్ కైనా, మీడియన్ కైనా, మినిమం కైనా, మాక్సిమం కైనా, ఎన్ కైనా. సో నేను మీన్ ని ఒక నేమ్ వేరియబుల్ నేమ్ ఇస్తున్నా అంతే. ఇక్కడ దీన్ని రన్ చేస్తున్నా. ఓకే, మనకు డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లా అనేది క్లియర్ గా ఉంది. డెమో 1 ఎస్, ఇక్కడ చూడండి, ఎన్ వచ్చింది, మీన్ వచ్చింది, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చింది, మాక్సిమం వచ్చింది, మీడియన్ వచ్చింది, మినిమం వచ్చింది. ఈ విధంగా మనకు మీన్స్ లో ఏవైతే స్టాటిస్టిక్స్ అనేవి వస్తాయో సేమ్ స్టాటిస్టిక్స్ అనేది మనకు యూనివారియేట్ లో కూడా వస్తాయి. అండ్ ఇక్కడ మనం ఓన్లీ 1 వేరియబుల్ యొక్క స్టాటిస్టిక్స్ చూస్తున్నాం ఏజ్, అండ్ మోర్ దెన్ 1 వేరియబుల్ కూడా చూడొచ్చు యూనివారియేట్ తోటి మీన్స్ లో ఏవైతే వస్తాయో అవన్నీ. అండ్ ఏ విధంగా అంటే సింపుల్ చిన్న చేంజ్, డాటా ఈక్వల్స్ టు డెమో అండ్ వేర్ ఏజ్ అండ్ హైట్. మనం నార్మల్గా మీన్స్ లో కూడా 2 వేరియబుల్స్ మీద స్టాటిస్టిక్స్ తెలుసుకోవాలంటే ఇదే విధంగా అసైన్ చేస్తాం కదా, వేర్ ఏజ్ అండ్ హైట్ అని. అండ్ అవుట్పుట్ అవుట్ ఈక్వల్స్ టు డెమో 2, మీన్ ఈక్వల్స్ టు మీన్ అండర్ స్కోర్ ఏజ్. అండ్ ఇంకొక మీన్ రాయాల్సిన అవసరం లేదు, 2 వేరియబుల్స్ కాబట్టి సింపుల్ గా స్పేస్ ఇచ్చి మీన్ అండర్ స్కోర్ హైట్. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ కంతే, మీడియం కంతే, మినిమం కంతే, మాక్సిమం కంతే, ఎనికి కూడా అంతే. అంటే మనకు ఒక వేరియబుల్ కావాలంటేనేమో మీన్ అండర్ స్కోర్ ఏజ్ అని ఇస్తాం, 2 వేరియబుల్ కావాలంటే స్పేస్ ఇచ్చి ఇంకొక వేరియబుల్. అండ్ ఇక్కడ ఇది యూజర్ డిఫైన్, మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆ వేరియబుల్ ని మెన్షన్ చేస్తాం. దీన్ని రన్ చేద్దాం. డాటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ అనేది క్లియర్ గా ఉంది. డెమో 2 చూడండి, ఏజ్ యొక్క ఎన్నిది, హైట్ యొక్క ఎన్నిది, ఏజ్ యొక్క మీన్, హైట్ యొక్క మీన్, స్టాండర్డ్ డీవియేషన్ యొక్క ఏజ్, ఏజ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్, హైట్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్, మాక్సిమం నెంబర్ ఏజ్ లో, మాక్సిమం నెంబర్ హైట్ లో. ఈ విధంగా మనం ఒకటేసారి మోర్ దెన్ 1 వేరియబుల్ యొక్క స్టాటిస్టిక్స్ కూడా తెలుసుకోవచ్చు, ఏవైతే మీన్ లో వస్తాయో అవన్నీ వస్తాయి. మనకి ఇక్కడ అవుట్పుట్ లో రన్ చేసినప్పుడు మనకు క్వాంటైల్స్ అని వస్తున్నాయి. అంటే ఒక పర్టికులర్ పర్సంటేజ్ దగ్గర వాల్యూ ఏముంటది, అంటే 100 దగ్గర ఏముంటది, మినిమం 0 దగ్గర ఏముంటది, అంటే మినిమం ఇది, మాక్సిమం, మీడియన్, 1, Q1, Q3. ఇదే విధంగా ఈ పర్సంటేజెస్ దే కాకుండా మనకు కావలసిన సమ్ ర్యాండమ్ పర్సంటేజ్ దగ్గర వాల్యూ ఎంత ఉంది అనేది కూడా తెలుసుకోవచ్చు. అదే విధంగా అంటే ప్రాక్ యూనివారియేట్ డాటా ఈక్వల్స్ డెమో నో ప్రింట్ వేర్ ఏజ్ అవుట్పుట్ ఈక్వల్స్ డెమో 3 ఇస్తున్నా నేను. అండ్ సమ్ ఎక్స్ట్రా స్టాటిస్టిక్స్ కూడా ఇస్తున్నా, మీన్, మీడియం, స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ PCT LPTS అంటే ఆ పర్సంటేజెస్ ఏంటి, 25, 55, 95.
ఈ పర్సంటేజెస్ దగ్గర డేటా సెట్లో ఏ వాల్యూ ఉందో నాకు కావాలి. అండ్ పీసీటీ ఎల్ ప్రీ అంటే ఆ వేరియబుల్ నేమ్, సింపుల్గా మనకు మీడియన్కి మీడియన్ అండర్ స్కోర్ ఏజ్ అనేది ఎట్లా ఇస్తున్నామో పీసీటీ ఎల్ ప్రీ మనం ఏజ్ అండర్ స్కోర్ వచ్చి ఈ పర్సంటేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ రన్ రన్ చేద్దాం. డేటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగ్ డెమో 3 లాగ్ ఇస్ క్లియర్. ఎస్, ఇక్కడ చూడండి మనం 3 స్టాటిస్టిక్స్ ఇచ్చినాం. అండ్ ఏజ్ 25లో మనం ఇక్కడ ఈ ఏజ్ అండర్ స్కోర్ అనేది మనం యూజర్ డిఫైన్డ్, అది మనం ఏజ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. 25% దగ్గర వాల్యూ వచ్చేసి 12, 55% దగ్గర వాల్యూ వచ్చేసి 14, 95% దగ్గర వాల్యూ వచ్చేసి 16. మనకు ఆల్రెడీ 25, 95 ఉన్నాయి, వాటితో క్రాస్ చెక్ చేసుకుందాం మనకు సేమ్ వచ్చిందా లేదా. ఎంత 25 దగ్గర 12 అబ్జర్వేషన్, 95% దగ్గర 16, వీటిని క్రాస్ చెక్ చేసుకుందాం. చూడండి 25 దగ్గర 12, ఎస్ కరెక్ట్ వచ్చింది. 95 దగ్గర 16. ఈ విధంగా మనం ఒక పర్టిక్యులర్ పర్సంటేజ్ దగ్గర వాల్యూ ఏముందో కూడా తెలుసుకోవచ్చు. ఇవన్నీ మనకు గ్రాఫ్లో క్రియేట్ చేయడంలో యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ మనం ఒకటే వేరియబుల్ తీసుకున్నాం ఏజ్ అనేది, ఇట్లా ఏ ఒకటే వేరియబుల్ కాకుండా మోర్ దెన్ వన్ వేరియబుల్ యొక్క పర్సంటేజెస్ అన్ని ఎట్ ఏ టైం కూడా తెలుసుకోవచ్చు. చిన్న చేంజే వచ్చేసి నో ప్రింట్ వేర్ ఏజ్ అండ్ హైట్. సింపుల్గా మనం టూ వేరియబుల్స్కి ఎట్లయితే ఇంక్లూడ్ చేస్తామో, వేర్ అనేది అవుట్పుట్ అవుట్ డెమో ఫోర్. అండ్ సేమ్ సిమిలర్గా మనం సింపుల్ స్టాటిస్టిక్స్ ఇస్తున్నాం. అండ్ పీసీటీ ఎల్పిటిఎస్ పీసీటీ పిఆర్ఈ ఈక్వల్స్ టు ప్రీవియస్గా ఏజ్ అండర్ స్కోర్ అన్నారు ఏజ్కి, ఇప్పుడు హైట్కి ఏమంటున్నా హైట్ అండర్ స్కోర్ అంటున్నా, అంతే చిన్న చేంజ్. అండ్ రన్ చూడండి, ఒకటే వేరియబుల్ ఉంది కాబట్టి ఒకటే ఇచ్చిన. అండ్ ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నా, ఇక్కడ ఒకటి యాడ్ చేసిన. రన్ చేద్దాం. డేటా సెట్ ఓపెన్ చేసే కంటే ముందు లాగానే క్లియర్గా ఉంది డెమో 4. 25% ఏజ్ వేరియబుల్లో వాల్యూ వచ్చేసి 12, 25% హైట్ వేరియబుల్లో వాల్యూ వచ్చేసి 57.5. అండ్ మనం ఓన్లీ అవుట్పుట్లో ఏజ్ వేరియబుల్ మీదనే యూనివేరియట్ అనేది అసైన్ చేశాము. మీరు ఇది క్రాస్ చెక్ చేయడానికి హైట్ వేరియబుల్ మీద ఫస్ట్ యూనివేరియట్ని అసైన్ చేయండి. మనకు అవుట్పుట్ వచ్చిన తర్వాత ఈ క్వాంటైల్ సెక్షన్కి వెళ్ళి మనం ఇస్తున్న ఈ 25 దగ్గర మనకి ఈ వాల్యూ కరెక్ట్ వచ్చిందా, అంటే 57.5 ఏ ఉందా, అండ్ హైట్ 95 దగ్గర 72 ఏ ఉందా అనేది క్రాస్ చెక్ చేయండి. మనం ఇక్కడ వేర్ అనేది వేరియబుల్స్ని రిస్ట్రిక్ట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఒకవేళ నాకు ఆ డేటా సెట్లో ఉన్న న్యూమరిక్ వేరియబుల్స్ అన్నిటి మీద ప్రాక్ యూనివేరియట్ అప్లై కావాలి, అదే విధంగా అంటే ప్రాక్ యూనివేరియట్ డేటా ఈక్వల్స్ డెమో అండ్ రన్. సింపుల్గా మనం వేర్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తున్నాం వేరియబుల్స్ని, అది ఇగ్నోర్ చేసామనుకోండి ఆ డేటా సెట్లో అన్ని వేరియబుల్స్ని తీసుకుంటుంది. మనకు ఫస్ట్ మనం ఏమనుకుంటున్నాం డెమోలో ఏమేమి న్యూమరిక్ వేరియబుల్స్ ఉన్నాయి, ఏజ్, హైట్ అండ్ వెయిట్, ఇవి రెండు క్యారెక్టర్ వేరియబుల్స్. అండ్ ఆ యూనివేరియట్ ఓన్లీ న్యూమరిక్ వేరియబుల్స్. మనం ఏమన్నాం అన్ని వేరియబుల్స్ని ఇచ్చేస్తున్నాం, అవుట్పుట్ వాటి అన్నిటికి వచ్చిందా లేదా చూద్దాం ఫస్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ ఏజ్, ఏజ్ వచ్చేసింది, నెక్స్ట్ వచ్చేసి హైట్, హైట్ ఇది వచ్చేసినాయి, నెక్స్ట్ వచ్చేసి వెయిట్. ఈ విధంగా వేర్ అనేది ఇగ్నోర్ చేయడం ద్వారా మనకు ఆ డేటా సెట్లో మనం ఏ డేటా సెట్ అయితే మెన్షన్ చేస్తున్నామో ఆ డేటా సెట్ నుండి న్యూమరిక్ వేరియబుల్స్ ఏవేవి అయితే ఉంటాయో వాటన్నిటికి యూనివేరియట్ అనేది అప్లై అయిపోతుంది, జస్ట్ లైక్ ఎ మీన్స్. అండ్ ఇక్కడ మనం గ్రాఫ్స్లో మెయిన్గా యూజ్ చేస్తామని చెప్పినాం కదండి, అదే విధంగా. అండ్ మనం గ్రాఫ్లో మెయిన్గా యూజ్ చేస్తాం కదా, అదే విధంగా చూద్దాం. గ్రాఫ్ యూనివేరియట్ డేటా ఈక్వల్స్ టు డెమో, నేను ఒక సింపుల్ మోడల్ గ్రాఫ్ తీసుకుంటున్నా, హిస్టోగ్రాఫ్ అండ్ హైట్ అండ్ ఈ విధంగా మనం హిస్టోగ్రామ్స్ వీటిని యూజ్ చేసి ప్రాక్ యూనివేరియట్లో గ్రాఫ్స్ని కూడా క్రియేట్ చేయొచ్చు. అండ్ మిగతా ప్రొసీజర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, ఈజీగా అర్థమవుతుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.